ఒకరే 10th రౌండ్ ఫలితాలు కూడా వచ్చాయి. ఇంకా 10వ రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ తన ఆధిక్యత చాటుకుంది. ఎక్కడెక్కడ ఓవరాల్ గా 1 నుంచి 9-10 రౌండ్ వరకు కూడా భారతీయ జనతా పార్టీ తన ఆధిక్యత నిలబెడుతూ వస్తుంది. అక్కడక్కడ 2, 3, 4 రౌండ్లో కనుక తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఆధిక్యతను చాటుకుంటుంది. ఓవరాల్ గా ట్రెండ్ చూస్తున్నట్లయితే భారతీయ జనతా పార్టీ ఇంకా లీడ్ లోనే కొనసాగుతుంది. బట్ ఇంకా ముందుకు వెళ్ళా కొద్దీ మిగతా ప్రాంతాలు మండలాల వారీగా మిగతా వార్డులలో కౌంటింగ్ మిగతా రౌండ్లలో కౌంటింగ్ వచ్చేసరికి కూడా ఈ ఆధిక్యత అనేది చేతులు మారే పరిస్థితి కూడా కనబడుతుంది. ఓవరాల్ గా సగం రౌండ్ ముగిసేవరకు కూడా ఆ ఫలితం మీద నిజంగా స్పష్టత వచ్చేలా కనిపించట్లేదు. నిజంగా యావత్ తెలంగాణ కాదు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ రిజల్ట్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఇక్కడ దుబ్బాక ప్రాంతానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ కానీ తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన కార్యకర్తలు అయితేనేమి టీవీలకు అదుకుపోయి చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. స్టే ఆన్ టీఎస్ 24 న్యూస్.